సురేందర్ గౌడ్కి ఇవాళ మేము ఉస్మానియా జేఏసీ పక్షాన ఇక్కడ నివాళులర్పించి ఇక్కడి నుంచి మంత్రుల ఏదైతే మంత్రులు సమస్య పరిష్కారం కోసం ముందడుగు వేయకుండా ఆర్టీసీ కార్మికులను కించపరిచే విధంగా వారి మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా అవాకులు చవాకులు అయితే పేలుతున్నారో ఆ మంత్రుల కార్యాలయ ముట్టడికి ఇక్కడి నుంచి బయలుదేరుతా ఉన్నాం. ఈ సందర్భంగా పొడిగించిన వారం రోజులు పొడిగించిన విద్యా సంస్థల సెలవులను వెంటనే రద్దు చేసుకోవాలా? ఇలా ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ సమస్యను పరిష్కరించకుండా ప్రజలకు అవసరమైన బస్సులు నడపకుండా స్కూల్ బస్సులను కాలేజీల బస్సులను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుండే ఇది ఎంత సిగ్గుచెట్టు. ఇవాళ విద్యార్థుల చదువు నష్టపోతూ ఉన్నది. మీరు సమస్య పరిష్కరించకపోవడం వల్ల విద్యార్థులు వారం రోజులు చదువులు కోల్పోయే అవసరం ఇలా అనివార్య పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి వెంటనే విద్యా సంస్థల సెలవులను వెంటనే రద్దు చేసుకోవాలా? కాలేజీలు స్కూళ్లను వెంటనే తెరిపించి పిల్లల చదువును కూడా ముందుకు తీసుకుపోవాలా? మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పటికైనా సమయం మించిపోలేదు, ఆర్టీసీ కార్మికులతోటి చర్చలు చేసి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేయండి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.